అలాంటిది మన గుంటూరు. మేము అసలు నిజంగా మన తెలంగాణ పనులు కోపం రావడానికి కూడా మీకే చక్కటి గుంటూరు ఉంది మీకు. కానీ గుంటూరు వచ్చి పల్నాడు చూడండి ఎంత ఎంత వెనుకబడిపోయింటుందో మనకి పల్నాడు. కానీ ఏదో కొన్నిపాటి పచ్చడి ప్రాంతాలు చూసి చాలా మంది నాయకులకి నువ్వు విడిపోతావు అని చెప్పి మనల్ని బెండ కొట్టారు తెలంగాణ నుంచి. ఈ రోజుకి ఒక్క నాయకులు బలంగా మాట్లాడరు. తెలంగాణ నాయకులతో మాట్లాడుతున్నాను, మీరు కూడా చూసినొచ్చు. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కేసీఆర్ గారితో మాట్లాడారు. నేను అందరితో చాలా పద్ధతిగా మాట్లాడతాను, చాలా సంస్కారంగా ఉంటాను, కానీ తల వంచినట్టు కాదు గుర్తుపెట్టుకోండి. మర్యాద పోరాటం చేసిన వ్యక్తుల మీద నా గౌరవం. ఏదైతే కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఉంటాయో, రాజ్యాంగ పదవులు ఉంటాయో, అది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ, నేను చట్టసభను గౌరవించేవాడిని, ఆ చట్టసభల్లో ఉన్న వ్యక్తులు గౌరవించేవాడిని అంతేకాని నేను ఏ రోజున కూడా ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని ఎప్పుడు తాకట్టు పెట్టడం చెప్తున్నాను. ఆ మాట ముగిస్తున్నాను నేను.